నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు సినిమా దునియాను ఏలుతోంది. గల్లీని దాటి ఢిల్లీకి వయా ముంబై వీధుల్లో తొడగొడుతోంది. రాబిడ్డ ఇది నా అడ్డ అంటూ అగ్రరాజ్యం అమెరికాలో కూడా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఒకప్పుడు హిందీ సినిమాలంటే ఉండే క్రేజ్ ఇప్పుడు తెలుగు మూవీస్కు వచ్చేసింది. తెలుగు డైరెక్టర్లు తీసే మూవీస్తో బాక్సాఫీసులు బద్దలవుతున్నాయి. రికార్డు కలెక్షన్ల సునామీతో టాలీవుడ్ దుమ్మురేపుతోంది. రీమేక్లు, తెలుగోళ్ళు తీసే సినిమాలు బాలీవుడ్కు ప్రాణం పోస్తున్నాయి. బాలీవుడ్ని మించి తెలుగు సినీ ఇండస్ట్రీ ఆస్కార్ లెవెల్ దాటి వెళ్తోంది. విదేశీయులు ఆసక్తిగా చూసే రేంజ్కు ఎదిగింది తెలుగోడి సినిమా. పాన్ ఇండియా సినిమాలుగా టాలీవుడ్ మూవీస్, రీమేక్లు మన మూవీస్తో బాలీవుడ్కు ఊపిరి. యావత్ దునియాను ఏలుతున్న తెలుగు సినిమా ఒక్కోసారి రావడం ఆలస్యమవుతుందేమో గాని రావడం మాత్రం పక్క. ఇది మన తెలుగు సినిమాలోని ఓ డైలాగ్. ఇప్పటి తెలుగు పానిండియా మూవీస్కి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, షూటింగులకు సరిగ్గా లొకేషన్స్ లేక కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేసేవాళ్లు లేక కొన్నాళ్ల క్రితం వరకు గల్లీ క్రికెట్గానే ఉండిపోయింది తెలుగు సినిమా. ఇప్పుడు రూల్ మారింది, మనమే ట్రెండ్ సెట్టర్ అయిపోయాం. మనోళ్లు తీసే సినిమాలకు రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతోంది. తెలుగు ప్రజలు మాత్రమే మన మూవీస్ను చూసి ఫిదా అయ్యేవారనేది గతం. ఇప్పుడు మన యంగ్ టాలెంట్ ఇచ్చి పడేస్తోంది. కావలసినంత టెక్నాలజీ, బెటర్ విజువలైజేషన్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, గ్రాఫిక్ ఎఫెక్ట్స్తో అన్నింటినీ విరివిగా వాడి బాలీవుడ్ను మించి హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తీస్తున్నారు తెలుగు డైరెక్టర్లు. అందుకే తెలుగు సినిమా పానిండియా మూవీగా మారుతోంది. సినిమాలోని మాటలు, డైలాగ్సే కాదు, ఓవరాల్ మూవీనే అన్ని భాషల్లో డబ్ రీమేక్ అవుతుండడంతో దేశంలోని అన్ని ప్రాంతాల జనాలకు తమ ప్రాంతీయ భాషల్లో మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతోంది. అందుకే తెలుగు సినిమాలకు క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. ఎవరు అవునన్నా కాదన్నా బాహుబలి మూవీ నుంచి తెలుగు సినిమా రేంజ్ పీక్కు వెళ్ళింది. బాహుబలి 2తో ప్రభాస్కు ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లోనూ ఫ్యాన్స్ పెరిగిపోయారు. మూవీస్ పరంగా తెలుగోడి వాల్యూ అంతలా పెరిగిపోయింది. బాలీవుడ్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయే రేంజ్లో మనోళ్లు మూవీస్ తీస్తున్నారు. RRR, సలార్, పుష్ప, ఇప్పుడు కల్కి, ఇలా తెలుగు సినిమాలు సరిలేరు మాకెవ్వరు అంటున్నాయి. కొన్నాళ్లుగా బాలీవుడ్ ఫ్లాప్లకు కేరాఫ్గా ఉంటుంటే టాలీవుడ్ ట్రాక్ రికార్డ్ టాప్ గేర్లో వెళుతోంది. సక్సెస్లు ఇక్కడి వరకే పరిమితం కావడం లేదు. బాలీవుడ్కు తెలుగు సినిమాలే ప్రాణం పోస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలు అందరూ ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఒక్కటే ఈ మధ్య బాలీవుడ్లో టాప్ సక్సెస్ మూవీ. ఓవరాల్గా 1100 కోట్లు కలెక్ట్ చేసింది జవాన్ మూవీ. ఆ తరువాత హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా సోసోగానే ఉంది. ఓవరాల్గా 300 కోట్ల కలెక్షన్లు వచ్చిన ఫైటర్ మూవీ కల్కి మూవీ 2 రోజుల కలెక్షన్స్ అంత కాదు. సైతాన్, మేరీ క్రిస్మస్, ఆర్టికల్ 370 లాంటి మూవీస్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. భారీ బడ్జెట్ సినిమాలుగా తెరకెక్కిన కలెక్షన్ల పరంగా డిజాస్టర్గా ముగిశాయి. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే రికార్డుగా చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు మనోళ్లు కూడా 100 కోట్లు పెట్టి పానిండియా మూవీస్ తీస్తున్నారు. లెక్కలేని బడ్జెట్, అంతకు మించి ప్రమోషన్స్తో బాలీవుడ్ను మించి సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు మనోళ్లు. కొన్నాళ్లుగా బాలీవుడ్ ఫ్లాప్లకు కేరాఫ్ అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ పానిండియా మూవీస్కు సక్సెస్కు మారుపేరుగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా పదుల సంఖ్యలో సినిమాలు తీసిన అనుభవం కూడా లేని తెలుగు డైరెక్టర్లు పానిండియా మూవీస్ తీస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన కల్కి మూవీ అయితే రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మొదటి రోజే 180 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఇప్పటి వరకు 800 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ స్థాయిలో ఇండియన్ ఓవర్సీస్ ఇన్కమ్తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి తెలుగు మూవీస్. బాలీవుడ్ రేంజ్లో సక్సెస్ అయిన టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా ప్రభాస్ మూవీసే ఉన్నాయి. బాహుబలి 1, బాహుబలి 2, సలార్, ఇప్పుడు కల్కి
భారీ కలెక్షన్స్ సాధించాయి. బాహుబలి 1 650 కోట్లు, బాహుబలి 2 1800 కోట్లు, సలార్ 715 కోట్లు వసూలు చేశాయి. ఆదిపురుష్ 350 కోట్లు, సాహో 430 కోట్లు, ఆ తరువాత బన్నీ నటించిన పుష్ప 1370 కోట్లు, ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR 1300 కోట్లు, సందీప్ రెడ్డి బంగా తీసిన యానిమల్ మూవీస్ రికార్డులు క్రియేట్ చేశాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ మూవీ 350 కోట్లు రాబట్టింది. త్వరలో రాబోతున్న పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్ సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ సక్సెస్ పల్స్ పట్టుకున్న తెలుగు డైరెక్టర్లు తాము తీస్తున్న మూవీస్ లో ఇండియాలో పేరున్న యాక్టర్స్ ను తీసుకుంటున్నారు. బాలీవుడ్ నుంచే కాకుండా తమిళ, మలయాళీ నటులతో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ ను కూడా పాన్ ఇండియా సినిమాల్లో భాగం చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో ఈ మూవీ మనది, మన అభిమాన నటుడు అందులో ఉన్నాడనే ఫీలింగ్ తో పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నారు తెలుగు సినీ డైరెక్టర్లు. ఇప్పటి వరకు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, నాగస్విన్ మాత్రమే తెలుగు పాన్ ఇండియా డైరెక్టర్లుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో చాలా మంది టాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్స్ మన దగ్గర ఉన్నారు. ఇదంతా ప్యూర్లీ కంటెంట్ బేస్డ్ అని నేను అనుకుంటున్నాను. అంటే మంచి కంటెంట్ కాన్సన్ట్రేటెడ్గా చేసి చాలా ఎంగేజ్ చేస్తున్నారు ఆడియన్స్ని. ఇదే కనుక ఇలాగే ఈ ఫ్లో కంటిన్యూ అవుతే ఖచ్చితంగా మనం ఒక బెంచ్ మార్క్గా నిలబడతాం ఇండియాలో. దీనికి ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ ద డే మనం చూడాల్సింది కంటెంట్ ఈస్ కింగ్ అండ్ ద వే యూ మేక్ ఇట్, ఆ గ్రాండియర్, ఇవన్నీ దే ఆల్ కౌంట్. అప్కమింగ్ డేస్ లో పాన్ ఇండియా మూవీ గురించి మాట్లాడుకునే సందర్భం వస్తే టాలీవుడ్ ప్రస్తావన లేకుండా ఉండదన్నంతగా తెలుగు సినిమా ఎదుగుతోంది. 400 కోట్లతో తెరకెక్కుతున్న పుష్ప 2 మొత్తం 1000 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ 230 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ తెలుగు బిజినెస్సే 100 కోట్లు ఉంటుందని భావిస్తోంది మూవీ యూనిట్. ఇక గేమ్ చేంజర్ మూవీ కూడా ఫ్యాన్స్ అంచనాలను పెంచేస్తోంది. రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న ఈ మూవీని 250 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది కూడా భారీగానే బిజినెస్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లెక్కలు మారిపోయాయి, తెలుగు సినిమా ఆస్కార్ ను మించిపోతుంది, ఆడా ఉంటా ఈడా ఉంటామంటున్నారు మన డైరెక్టర్లు. పాన్ ఇండియా మూవీస్ తో ముంబైలో జెండా పాతేస్తున్నారు, హద్దులు దాటి అవకాశాలను వెతుక్కుంటూ తెలుగు సినిమా దిక్కు చూసే పరిస్థితి తీసుకొచ్చారు. వెండి తెరపై వెలుగులు చిమ్ముతూ ఇది మా సినిమా, మా వోడు తీసిన సినిమా అని సగర్వంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగోళ్లు గర్వంగా చెప్పుకునేలా తమ టాలెంట్ కు పదును పెడుతున్నారు. అసలు టాలీవుడ్ సక్సెస్ కు కారణమేంటి? బాలీవుడ్ ఎందుకు వెనకబడిపోయింది? టాలీవుడ్ దండయాత్ర ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? బాలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ల దండయాత్ర, పాన్ ఇండియా మూవీస్ తో కలెక్షన్ల సునామీ, నార్త్ లో సౌత్ ఇండియా దర్శకుల పాగా, పాన్ ఇండియా మూవీ. ఇదిప్పుడు మాటల్లో చెప్పడం చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు తెలుగులో సినిమా తీయాలంటేనే తెర వెనక 100 కష్టాలుండేవి. ఇప్పటికీ సినిమా కష్టాలు లేవని కాదు, కానీ ఒకప్పుడు ఉన్నన్ని కష్టాలు లేవు. నమ్మి కావాల్సినంత బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ ఉంటే చాలు. వెండి తెర మీద దిమ్మ తిరిగే బొమ్మను చూపిస్తున్నారు తెలుగు డైరెక్టర్లు. టెక్నాలజీ పెరిగిపోయింది, క్వాలిటీ కెమెరాస్ అన్నీ అందుబాటులోకొచ్చేశాయి. అందుకే ఎక్కడ సినిమా తీసినా దేశమంతా ఆడించేసుకోవచ్చన్న ధీమా ఏర్పడిపోయింది. ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్లు దేశంలోని అన్ని భాషల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ స్టార్లతో సినిమాలు తీస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీతో తెలుగులో సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా ఆ తరువాత బాలీవుడ్లోనూ జోరు చూపించారు. షాహిద్ కపూర్తో కబీర్ సింగ్, రణ్వీర్ కపూర్తో యానిమల్ సినిమాలు చేసి వరుస విజయాలందుకున్నారు. ఆ తరువాత ఆ, కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్ మూవీస్తో క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో రాక్షస్ అనే పేరుతో ఓ పాన్ ఇండియా సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే మూవీ షూటింగ్ కూడా మొదలు కానుంది. ప్రశాంత్ దీంతో పాటు హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ చేయనున్నారు. క్రాక్, వీరసింహారెడ్డి మూవీస్తో వరుస విజయాలందుకున్న గోపీచంద్ మలినేని హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. సన్నిదేవులతో ఓ సినిమా చేయనున్నారు. మహర్షి విజయం తరువాత తమిళ స్టార్ విజయ్ తో కలిసి వారసుడు సినిమా చేసి సత్తా చాటాడు వంశీ పైడిపల్లి. ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయి
గతేడాది బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న మూవీలో బేబీ ఒకటి. కల్ట్ లవ్ స్టోరీతో సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని హిందీలోనూ సాయి రాజేషే తెరకెక్కించనున్నారు. టాలీవుడ్ సినిమాలంటే కూడా బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిపోయింది. సౌత్ రెవెన్యూతో పాటు పానిండియా మూవీగా తీస్తే హిట్ సొంతం చేసుకోవచ్చని స్కెచ్ వేస్తున్నారు బాలీవుడ్ యాక్టర్స్. అందుకే టాలీవుడ్ డైరెక్టర్లు చెప్పే కథలకు ఫిదాయి, ఓకే చెప్పేస్తున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్లే కాకుండా మిగతా ఆర్టిస్టులు కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎట్లా ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, దాని క్వాలిటీని హాలీవుడ్ రేంజ్లో మన మూవీస్ ఈరోజు వెళ్తున్నాయి. సో నిజంగా టాలీవుడ్లో మనం ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. గొప్ప మార్పు ఈరోజు టాలీవుడ్కి, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇక్కడి నుంచి పిలిపొస్తే బాగుండని ఎదురు చూడడం అనేది చాలా గొప్ప పరిణామం. మరోవైపు ఈ మధ్య 2-3 బాలీవుడ్ మూవీస్ సక్సెస్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో కంబ్యాక్ ఇచ్చినట్లు చెప్పుకుంది బాలీవుడ్. అయితే ఈ ఏడాది బాలీవుడ్లో ఒక్క బడా ప్రాజెక్టు కూడా కనిపించడం లేదు. ఆల్రెడీ రిలీజ్ అయిన కొన్ని చెప్పుకోదగ్గ బడా హీరోల భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ ను టాలీవుడ్ హీరోలే కాపాడే పరిస్థితి వచ్చేసింది. ఈ ఇయర్ టాలీవుడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వాటిలో బన్నీ పుష్పటు ఒకటి. ఈ సినిమాపై నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దేవరా గేమ్ చేంజర్ ఈ 2 మూవీస్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. RRR తో దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ను పెంచుకున్న NTR, రామ్ చరణ్ ఈ సినిమాల్లో వేర్వేరుగా నటిస్తున్నారు. దీంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇవి మంచి సక్సెస్ రేటుతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు డైరెక్టర్లు. ఇవే కాదు, ఇంకా బాలీవుడ్ లో మరిన్ని ప్రాజెక్టులు టాలీవుడ్ దర్శకుల డైరెక్షన్ లోనే మొదలు కానున్నాయి. ఇలా సక్సెస్ లు లేక కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ను టాలీవుడే ఆదుకుంటోంది. బాలీవుడ్ కు అండగా నిలుస్తున్నారు టాలీవుడ్ హీరోలు. బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా తెలుగు సినిమాల్లో అవకాశాలు కల్పించే స్థాయికి మన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎదగడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.